Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-19666. Kappu kottar bigilu, party ledu big boss. పార్టీ లేదా? ఎక్కడిచ్చారు మీరు? మొత్తం డబ్బులు పార్టీకి అయిపోయినాయి. అవునా? సో మంచి మొత్తం డబ్బులు అని పార్టీకి అయిపోయినాయి. మళ్ళీ కలవతి నడుకున్నాను అనుకోండి. రియల్లీ? నో, ఐ వాస్ జస్ట్ కిడ్డింగ్. ఓకే, బట్ యా, పార్టీ పక్కా ఉంటది. పుష్ప టూ టైమ్ లో ఇస్తానండి. పుష్ప టూ టైమ్ లో నో కప్ కొట్టిన పార్టీ ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు మూవీ ఎలానో హిట్ కొట్టేస్తారు, అన్ని కలిపి ఒకేసారి ఇస్తారు. అన్ని ఒకేసారి ఇస్తారా? ఏమండి, కప్పు కొట్టినప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నా, అప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి. సినిమా తీస్తుంది కొంచెం టెన్షన్ లో ఉన్నా, పార్టీ అడిగితే భయం వేస్తుంది. యాక్చువల్ గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను గానీ కొంతమంది ఫ్యాన్స్ మీకు చెప్పమన్నారు, మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాళ్ళు డైలీ నా మొబైల్ కూడా తీసుకొని మీకు వచ్చేసే వాళ్ళు. నో నో నో, అలెక్యా అండ్ గ్యాంగ్ యాక్చువల్గా వాళ్ళు బిజీ ఉన్నారు, మిమ్మల్ని కలవాలి, మీతో సెల్ఫీ దిగాలి అని చెప్పి చాలా ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెప్పొచ్చు కానీ ఇక్కడ కలిసి యాక్చువల్గా పాపం వాళ్ళకి ఆఫ్టర్నూన్ కుదరలేదు, సో వాళ్ళందరి తరపున అలెక్యా అండ్ గ్యాంగ్ తరపున మీకు బిగ్ హాయ్ చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ అలెక్యా. అలెక్యా ఇక్కడ కాదు, ఖచ్చితంగా మూవీ మాత్రం ఫస్ట్ డే రోజు మీరు చెప్పండి, వాళ్ళతో కలిసి చూస్తారు. ఓకే, డెఫినెట్ గా నేను కూడా వాళ్ళతో కలిసి చూస్తాను, ఎందుకంటే పార్టీ తీసుకోవాలి కాబట్టి. బయటకు వచ్చాక ఏదో కొంచెం ఇష్టంతో బాగుంది బాగాలేదు కాకుండా వాళ్ళకి ఏదనిపిస్తే చెప్పమనండి. జెన్యున్ రివ్యూ ఇస్తాం. యా, జెన్యున్. నాకు ఆల్రెడీ జెన్యున్ రివ్యూ ఇచ్చేది చాలా ఇష్టం. మీరు తాగండి, మేము మీరు టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, మీరు తాగండి, మేము చిల్గా డ్రాప్ చేస్తాం. ఫుల్ గా తాగండి, మేము చిల్గా డ్రాప్ చేస్తాం. యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ మీకు సినిమాలో చూస్తే అర్థమైంది, మీరు తాగితే మేము ఎందుకు ట్రై చేస్తాం అనేది. అవునా? యా, అంటే అమ్మాయిలు అందరూ మంచిగా తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటే తిన తాగండి, కానీ సెల్ఫ్ డ్రైవ్ కాకుండా మళ్ళీ అంటే ఆ సినిమాలో సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కడికైనా సరే తాగిన తర్వాత ఏముందండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళాలంటే ఒక డ్రైవర్ పెట్టుకుని వెళ్ళండి. నేను ఎవరిని తాగద్దని అయితే నా నోటితో నేను చెప్పను, కానీ ఎందుకంటే మనం చెప్పలేము కూడా. కాకపోతే ఎవరు తాగినా కానీ ఒక డ్రైవర్నో లేకపోతే తాగిన వాళ్ళనో పెట్టుకుంటే బెటర్ అని మా ఫీలింగ్. బట్ సినిమాలో ఏమైద్దో మీరు చూడండి. ఓకే, డెఫినెట్గా. యాక్చువల్గా గర్ల్స్ ఎవరైనా పార్టీస్కి వెళ్తే మీరు చిల్లుగా తాగండి, మన ఆర్జెస్ అన్నీ వచ్చి చిల్గా డ్రాప్ చేస్తారు. ఫుల్గా తాగండి, చిల్గా డ్రాప్ చేస్తారు. ఖచ్చితంగా ఆర్జెస్ అని ఎవరో తెలియదు కానీ డ్రాప్ చేస్తారు. సారీ, మళ్ళీ సారీ వీజెస్ అన్ని. ఐ సో సారీ. మీరు బాగా ఆర్జెల్ కనెక్ట్ అయినట్టు ఉన్నారండి. కాజల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఆర్జెల్? సిగ్గుపడుతున్నారు మీరు చూస్తున్నారు. నో వే, ఎవరు ఆర్జే? నో నో నో, యాక్చువల్గా నో, యాక్చువల్గా చైతు వాయిస్ కి చిన్నప్పుడు ఫ్యాన్ ఉండే, బట్ పెద్ద అయిన తర్వాత కొంచెం టేస్ట్ మారింది. ఎందుకు? వాడికి ఏం తక్కువ? వాడికి ఏం తక్కువ అండి? రీసెంట్ గానే ఇంటర్వ్యూ అడిగాను, కాంట్రవర్సీ చేస్తే నాకు ఇంటర్వ్యూ ఎవరు మళ్ళీ. అవునా? ఎస్, బంగారం ఉండే. యాక్చువల్గా మీరు నాకు ఆర్జే ఆర్జే అని ఎందుకు వస్తుందంటే, మీ ఫ్రెండ్ కాజల్ని మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలనుకుని ఒక 1 వీక్ బ్యాకే మాట్లాడాను. సో కాజల్ ఎక్కువ మైండ్ లో ఉండి ఉండి మీరు కూడా ఆర్జే అయిపోయారు అనమాట. సో అదొకటే బ్యాలెన్స్ ఉంది కాబట్టి మేబీ అది కూడా ఫుల్ఫిల్ చేసేయండి మా డ్రీమ్. అది చేస్తాం ఖచ్చితంగా. సో అన్స్టాపబుల్ అని ఎందుకు టైటిల్ పెట్టారు? నాకు నిజంగా ఆ టైటిల్ అంటేనే భయం అండి. ఓకే, ఆ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు టెన్షన్ మరింత పెరిగింది. బికాజ్ ఓన్లీ పర్సన్ అన్స్టాపబుల్ అంటే మనకు గుర్తొచ్చేది బాలబాబు గారు. సో మా ప్రొడ్యూసర్ ఆ టైటిల్ పెట్టినప్పటి నుంచి నేను ఇప్పటికీ వచ్చి రిలీజ్ అయ్యేదాకా నాకు టెన్షనే ఉంటుంది. సో ఆ టైటిల్ నాకు యాప్ట్ అని మా ప్రొడ్యూసర్ ఫీలింగ్, అది నాకు కాదని నా ఫీలింగ్. బికాజ్ నేను ఒక పర్సన్ని బాగా ఇష్టపడే వ్యక్తి బాలయ్య బాబు. ఆయనకి ఆయన టైటిల్ ఇంకా ఆయన తప్పితే ఎవరికి ఆ టైటిల్ సెట్ అవ్వదు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా వచ్చింది కానీ స్టిల్ ఐ స్టిక్ ఆన్ మై వర్డ్స్. సో ఇప్పుడు నేను సినిమా చేసేది ప్రొడ్యూసర్ పైసలతో కాబట్టి ఆయన ఏది పెడితే అది ఫైనల్. అండ్ లక్కీలీ అన్స్టాపబుల్ మంచిగా వచ్చింది కాబట్టి కొంచెం ఆయన టైటిల్ పెట్టుకున్నందుకు కొద్ది గొప్ప మేము న్యాయం చేయగలం అన్న నమ్మకం అయితే మాకు ఉంది. ఓకే, యాక్చువల్గా నేను కూడా టీజర్ చూస్తాను, అన్స్టాపబుల్ ఎక్కడ చూసినా నవ్వులే నవ్వులు. మీ డైలాగ్స్, మీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. సీరియల్స్కి మూవీస్కి అసలు మంచి వేరియేషన్ చూపించేస్తారు తెలుసా మీరు ఆడియన్స్? థ్యాంక్ యూ. అంటే అది సేమ్ నాకు అక్కడ బేసిక్గా ఏంటంటే, ఒక పక్క నేను ఏటీఎం షూట్ చేస్తున్నాను అండ్ అన్స్టాపబుల్ కూడా నేను సైమెంటేనియస్గా రెండు మేనేజ్ చేయాల్సిన టైం అది. సో అప్పటికి నేను మారుద్దాం అనుకున్నాను అక్కడ హెయిర్ స్టైల్, కానీ కంటిన్యూటీస్ ప్రాబ్లం ఉంటాయని ఉన్నదాన్ని ఎంత బెస్ట్గా ప్రజెంట్ చేయొచ్చు అనేది మేము మేనేజ్ చేసి చేసాము. ఏటీఎం మీరు చూసుంటారో లేదో తెలియదు, బట్ దానికి నేను ఎంత రస్టిక్ ఎంత రా లుక్లో ఉంటానో, ఈ అన్స్టాపబుల్కి ఓ మాస్ క్యాండిడేట్ ఎలా ఉంటాడు వాడు కొద్దిగా
మోడరేట్ గా అయితే ఎలా ఉంటుంది అనేది ఇందులో ఉంటుంది. లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, మంచి మాస్ లుక్ ఉంది, అండ్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్పారా ఏమండి ఎక్కడికి వెళ్తే విగ్ అంటారు? నాది ఒరిజినల్ అండి బాబు. ఇంకా నాకు ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ. అంటే ఫస్ట్ నుంచి ఐ లవ్ మెయింటైనింగ్ మై హెయిర్. ఓకే, నేనైతే పోయినా ఫరక్ పడదు, అది పోవాల్సిన టైంలో పిక్తుంది, కానీ ఉన్న రోజులు బాగా చూసుకుంటే చాలు అంతే. ఓకే, మీరు ఆ బ్లాక్ డ్రెస్ లో అలా స్టెప్స్ పై నుంచి అలా కిందకి వస్తూ ఆ హెయిర్ ఆ లుక్ అయితే అదిరిపోయింది. థాంక్ యూ. సో అందరూ ఏమడుగుతున్నారు అంటే మాకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లాస్ట్ టైం మీరు ఒక వీడియోలో చెప్పారు మంచిగా అంటే వాళ్ళు ప్రపోజల్స్ అలా ట్రై చేస్తున్నారు బయట నుంచి, అండ్ మీరు లాస్ట్ టైం ఒక వీడియోలో ఎవరెవరు అడిగారు ఒకసారి లిస్ట్ పెట్టుకోండి. లిస్ట్ పెట్టుకోనా? మీరు పెట్టుకోండి. నిజంగా అడిగిన వాళ్ళు ఉంటే మీరు ధైర్యం చేయండి, నేను ధైర్యం చేస్తా. అందరిది మాట చెప్తారండి, ఎవరు చేయరు. ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? ఐడ్రీమ్ మీద ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మీరు రోము చేయరా నమ్మకం ఉంది. సరే, సపోజ్ ఇప్పుడు నేనే అనుకోండి ఆ పర్సన్, ఓకే, ఏం చేస్తారు? ఏం చేయాలి చెప్పండి. నేను చెప్తున్నానండి, నేను ఏం చేయాలని అడిగారు. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, అప్రోచ్ అవ్వాలి అనుకోండి, ఇది పెళ్లి చూపులు అనుకోండి, కాఫీ కూడా తాగుతున్నాం కదా, ఈ కాఫీ నేనే పెట్టాను అనుకోండి, పద్ధతిగా చీర కట్టుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, సో ఇది మన పెళ్లి చూపులు అనుకోండి, అనుకుందాం. సో అనుకోవడం పెళ్లి చూపులకు వచ్చారు, ఎట్లా బిహేవ్ చేస్తారు? ఎందుకండి కాఫీ ఎంత డిఫరెంట్ ఇచ్చారు అంటే మేము వెళ్ళి ఒకటి అడగండి ప్లీజ్. ఇంకేం రిజెక్ట్, ఇంక నేను జీవితాంతం ఆడొండి పెడతాను. మీకోసం నేర్చుకునే అంత అభిమానం ఉంది. ముందు నేర్చుకుని అడగచ్చుకోండి, మీరు ఓకే అంటే నేర్చుకుందాం అని అనుకున్నారా? ఎస్. ఓకే, ఈ కాఫీ నేనే పెట్టాను. నిజంగా పెళ్లి చూపులు మీరు ఎలా మాట్లాడతారా? మీరైతే ఇలానే మాట్లాడతాను. సిగ్గు, నేను పడాల్సి వస్తుంది ఫస్ట్ టైం. ఎప్పటి నుంచి అలా ఉండిపోయింది రియల్ గా పెళ్లి చూపులు అయితే? నిజంగా మీరు పెళ్లి చూపులు ఎలా ఉంటారో సార్ చేయండి. ఓకే, నిజంగానా? సీరియస్ గా? నిజంగా అండి. ఓకే, కాఫీ నచ్చిందా? నువ్వే చేసావా? యా. నిజంగా నువ్వే చేసావా? నిజంగా నేనే చేసాను. ఆ పెద్దవాడు పాపం కష్టపడి కాఫీ చేసిందని ఇందాకే కాంప్లిమెంట్ ఇచ్చిపోయింది. 1% కూడా మీరు థాట్ రావట్లేదు అండి, ఎంత బాగా చేసింది. సీరియస్గా మీరు కాఫీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వేరే ఏమన్నా చేయొచ్చుగా. నేను ఇంత కష్టపడి పెళ్లి చూపులకి ప్రిపేర్ అయితే మీరు ఎందుకు కాఫీని తీసుకొస్తున్నారు? సీరియస్గా మాట్లాడదాం కదా. సరే, కాఫీ కాసేపు అనుకోండి. మీరు చేశారు అనుకోవాలా? నేనే చేశాను. సో మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారో అడగండి. నేను అడగల మీ దగ్గరకు వచ్చే వాళ్ళు నెక్స్ట్ అలర్ట్గా రెడీగా ఉంటారు. సో నేను పెళ్లి చూపులకి వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ ఇష్టాలు ఏంటి అసలు? నాకు సన్నీ అంటే చాలా ఇష్టం. సో సన్నీతో పెళ్లి చూపులు అనగానే జీవితం బర్బాద్ అండి. ఇక ఒక్క పిల్ల రాదు నా దగ్గరికి, ఇంత గలీజ్ పెళ్లి చూపులు నా లైఫ్లో అవ్వద్దని అనుకుంటా. ఎందుకు సన్నీ? నిన్న నైట్ కాల్ చేసి అరే అఫీషియల్గా అయితే దొరికిపోతాము, ఇట్లా కవర్ చేద్దాము అని సన్నీ చెప్పినందుకే నేను ఇది చేస్తున్నాను. ఇక్కడ మొత్తం నా పరువు మొత్తం తీసారు, నేను చేయను. నా పెళ్లి ఆశలు కొలాప్స్, నా పెళ్లి చూపులు ఇంత వరస్ట్, ఇట్లా అనుకోలేదండి. ఆల్రెడీ నా డ్రీమ్ ఏమైంది, నా ఐ డ్రీమ్ లో అయిపోయింది లాస్ట్ కి. అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా? అంటే నాకు అంత అదృష్టం వద్దని, మీ అంత అదృష్టం నాకు ఎందుకు? చిన్న లైఫ్, చిన్న జీవితం. ఓకే, సో ఈసారికి వదిలే. కానీ మిమ్మల్ని చేసుకునే వాడు అదృష్టవంతుడు అండి. బిస్కెట్ లేదండి మా దగ్గర, లేదు అదే ప్రాబ్లం. అందుకే బట్ ఐ వాంటెడ్ టు డేర్. నిజంగా మీరు పెళ్లి చూపులు ఇప్పటిదాకా అటెండ్ అవ్వలేదా? నో. యా నో. అంటే చూస్తున్నారు, మనం ఫొటోస్ లో చూస్తే రిజెక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా. అబ్బాయిలకి ఏం తక్కువ నాకు అర్థం కాదు, ఎందుకు రిజెక్ట్ చేస్తారండి? అంటే మాకు కొన్ని క్వాలిఫికేషన్స్, మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఫోటో చూసి క్వాలిఫికేషన్ చెప్పచ్చు. ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్, కొంచెం మంచోడో కాదో తెలియాలి, మన వైబ్స్ మ్యాచ్ అవుతాయో లేదో తెలియాలి. ఏంటో, నేను అన్స్టాపబుల్ ప్రమోషన్ కి వచ్చానా, పెళ్లి చూపులకు వచ్చానా, అర్థం కావట్లేదు సార్ నాకు. వెరీ గుడ్. బట్ ఈ కాఫీ మీరు కరెక్ట్ గా పెట్టడం నేర్చుకుంటే మీకు బంగారం లాంటి హస్బెండ్ వస్తాడు. డెఫినెట్ గా ట్రై చేయండి. యా, ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే.